తెలంగాణలో పండిన యాసంగి ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలని మంత్రులు అధికారులను కేసీఆర్ ఆదేశించారు. అయితే బియ్యం విషయంలో ఏ విధానం అనుసరిస్తారనే విషయం ఆసక్తికరంగా మారింది. ఎక్కువగా వచ్చే నూక వ్యత్యాసాన్ని ఎలా సర్దుబాటు చేస్తారన్న విషయమై స్పష్టత రావాల్సి ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో జరిగిన మంత్రివర్గ సమావేశం ధాన్యం కొనుగోళ్ల అంశంపై సుదీర్ఘంగా చర్చించింది. కేంద్రం ధాన్యం కొనబోమని స్పష్టం చేయడంతో ఏం చేయాలన్న విషయమై మంత్రుల అభిప్రాయాలను సీఎం తీసుకున్నారు. ఒక్కో మంత్రి మాట్లాడిన ప్రతిసారి సీఎం ఎదురు ప్రశ్నలు వేసినట్లు సమాచారం. మంత్రులందరూ ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పినట్లు తెలిసింది. అధికారుల అభిప్రాయాలను సైతం తెలుసుకున్నట్లు సమాచారం. ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు చేయకపోతే కనీస మద్దతు ధర లభించక రైతులు ఇబ్బందులు పడతారని, తీవ్రంగా నష్టపోతారని మంత్రివర్గం అభిప్రాయపడింది. దీంతో ఆర్థిక భారం అయినప్పటికీ కొనుగోళ్లు చేయాలని నిర్ణయించారు. చివరి గింజ వరకు సేకరిస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ వ్యాసంగి వడ్లను ఒక గింజ కూడా లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని చెప్పి కేబినెట్ హస్ టేకెన్ ఎ డిసిషన్. ధాన్యం కొనుగోళ్లకు బ్రహ్మాండంగా యుద్ధ ప్రాతిపదికన కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ పెట్టమన్నాం, ఆదేశాలు ఇచ్చినాం. ప్రతి ఊరిలో ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ విలేజ్ కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేయమని చెప్పినాం. రాబోయే 2-3 రోజుల్లో మొత్తం ఎస్టాబ్లిష్ చేసి, సమర్థవంతమైన ప్రభుత్వం ఉంది కాబట్టి, డెలివరీ చేయగలిగిన ప్రభుత్వం ఉంది కాబట్టి వితిన్ 3-4 డేస్ మొత్తం కొనుగోలు చేస్తాం. నేను రైతాంగానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఒక్క గింజ కూడా తక్కువ ధరకు అమ్మకండి. టంచన్గా 1960 రూపాయలు మీకు చెల్లిస్తాం. గతంలో ఎట్లయితే మీ బ్యాంకులకు వచ్చినాయో అదే పద్ధతిలో మీ బ్యాంకులకు వస్తాయి. ఉప్పుడు బియ్యం తీసుకోమని కేంద్రం చెప్పిన నేపథ్యంలో ముడి బియ్యంగా మార్చి ఎఫ్సీఐకి ఇవ్వడమే మార్గమని మంత్రివర్గం అభిప్రాయపడింది. ఎక్కువగా వచ్చే నూక వ్యత్యాసం తదితరాలపై సీఎస్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేశారు. వానాకాలం సీజన్లో క్వింటాలు వడ్లకు 50 కిలోల ముడిబియ్యం, 17 కిలోల నూక వస్తుంది. యాసంగిలో సగం మాత్రమే ముడిబియ్యం వస్తాయని అంచనా వేశారు. ఈ మేరకు వచ్చే నష్టాన్ని ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. క్వింటాలకు 300 రూపాయలివ్వాలని మిల్లర్లు అడుగుతున్నట్లు తెలుస్తోంది. లేదా మిల్లర్లు ముడిబియ్యం ఎంత ఇస్తే అంత మొత్తాన్ని మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయమై కమిటీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. వడ్లు కొనుగోలు చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో యాసంగి సీజన్ కు సంబంధించిన ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్సీఐకి పంపనుంది. ఈ మేరకు లేఖ రాయాలని పౌర సరఫరాల శాఖను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ధాన్యం సేకరణ కోసం పౌర సరఫరాల సంస్థ గన్నీ బ్యాగులను సిద్ధం చేసుకోవాల్సి ఉంది. దాదాపు 12 కోట్ల సంచులు అవసరమని అంచనా వేశారు. ప్రస్తుతం కేవలం 1.20 కోట్లు అందుబాటులో ఉండగా సంచులు సరఫరా చేయాలని జాతీయ జూట్ బోర్డును కోరనున్నారు. ధాన్యం సేకరణ కోసం సంస్థకు 12 నుంచి 15 వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయని అంచనా వేశారు. కొంత మొత్తం అందుబాటులో ఉన్నా మిగతావి రుణం ద్వారా సమకూర్చుకోవాల్సి ఉంది. వచ్చే వ్యత్యాసం ఎంత, ఆ వ్యత్యాసానికి మేము భరించాల్సింది ఎంత అనే దానికి ఒక 4 ఎక్స్పర్ట్స్ దాంతో చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసినాం. ఆ కమిటీలో చీఫ్ సెక్రటరీ గారు, ఫైనాన్స్ సెక్రటరీ గారు, అగ్రికల్చర్ సెక్రటరీ గారు, ఇరిగేషన్ సెక్రటరీ గారు. ఇరిగేషన్ సెక్రటరీ గారు గతంలో సివిల్ సప్లైస్ కమిషనర్ కూడా పనిచేసిండు, ఆయనకు అనుభవం ఉంది. ఈ 4 కలిపి మేము కమిటీ వేసినాం. తక్కువ నష్టంతో ఈ ధాన్యం కొనాలి, డిస్పోజ్ కావాలి. సరే మనకు 2,000, 3,000 కోట్లు 4,000 కోట్ల ఖర్చు అయినా మంచిదే, రైతాంగాన్ని చిన్నబుచ్చద్దని చెప్పి ప్యూర్లీ రైతుల యొక్క ఇంట్రెస్ట్లో ఈ కొనుగోలు చేయాలని నిర్ణయించినాం. కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి నిప్పులు చెరిగారు. తెలంగాణ రైతులను అవమానపరుస్తూ మాట్లాడిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు ఎంత గర్వమని ప్రశ్నించారు. కేంద్రం సాధించలేని లక్ష్యాలను తెలంగాణ సాధిస్తుంటే జీర్ణించుకోలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. త్వరలోనే హైదరాబాద్ వేదికగా ఆర్థికవేత్తలు, రైతు సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి సమీకృత వ్యవసాయ విధానాన్ని ప్రకటిస్తామని తెలిపారు. తెలంగాణ పండించినటువంటి ధాన్యం వరిధాన్యం విషయంలో చాలా చిక్కిరిబిక్కిరిగా వితండవాదం చేస్తూ పిచ్చి పిచ్చిగా తలాతోకలేని విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహారం చేసింది. ధాన్యం కొనమంటే దాన్ని కాలు పెడితే మెడగబెట్టి కాలు పెట్టడమే కాకుండా అతను చాలా అవమానపరిచి రైతులను మాట్లాడినాడు, రాష్ట్రాన్ని మాట్లాడినాడు. ఎంత చీప్గా, ఎంత తెలివి తక్కువగా ఆ మంత్రికి అసలు మెదడు, జ్ఞానం, బుద్ధి ఏమైనా ఉందా లేదా కూడా అర్థం కాదు. అతను నూకలు తినడం అలవాటు చేయండి మీ రాష్ట్రానికి. మంచి ఫైన్ రైస్ పండించి అద్భుతమైన పంటను దేశానికి అన్నం పెట్టే రైతాంగానికి వాళ్ళు వడ్లు పండించి మంచి బియ్యమే దేశానికి అన్నట్టు వాళ్ళు నూకలు తినన్నట్టు ఎంత గర్వం అండి, ఎంత అహంకారం. దేశానికి అద్భుతమైన పంట పండించి అన్నం అందించేటువంటి తెలంగాణ ప్రజలను మీరు నూకలు తినండి, నూకలు తినడం అలవాటు చేయండి అని చెప్పడం. నేను పోయినప్పుడు ఆయన అన్నాడు, క్యా చమత్కార్ కర్ దియా భాయ్ తెలంగాణ, క్యా చమత్కార్ హోగయా అనేది ఒకటి. రెండోది ఇంకోటి, అతి తెలివి తక్కువగా, అంటే వాళ్ళకి తెలివి తక్కువ ఉండి ఇతరులకు కూడా తెలివి తక్కువ ఉన్నది అనుకుంటారు అన్నట్టు. అది చరిత్ర ఇక్కడ.
ప్రాబ్లమ్ వాళ్ళకున్న వీక్నెస్, వాళ్ళకున్న తెలివి తక్కువతనం, వాళ్ళ సోమరిపోతనం, వాళ్ళ పరిపాలన సామర్థ్యం లేని అవివేకం అందరికి కూడా ఉన్నాయని అనుకుంటున్నట్టు. వాళ్ళకి ఆ స్థాయి లేదు. ఇప్పుడు తెలంగాణకు ఉన్న స్థాయి కేంద్రానికి లేదు. లేక పర్ఫార్మ్ చేయలేక చేతగాక, పరిపాలన చేతగాక వాళ్ళు సాధించలేని గమ్యాలు లక్ష్యాలు తెలంగాణ సాధిస్తే దాన్ని జీర్ణించుకోలేక క్యా చమత్కారోగా. ఇప్పుడు మీకు ఇచ్చిన షీట్లో ఉన్నది చమత్కారం ఏందో. మన దానిలో సగం కూడా ఏ రాష్ట్రంలో సాగాలి?